అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీట్కో లబ్ధిదారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి ఇంటి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆ ఇల్లు మాకు కావాలంటూ నినాదాలు చేసుకుంటూ నిరసన తెలియజేసి మున్సిపల్ కమిషనర్ కి వినతీ పత్రం సమర్పించిన తెలుగుదేశం నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డి. టీట్కో గృహాల విషయంలో ఇంతకుముందు ఇచ్చిన వారివి తీసేసి కొత్త వారికి ఇవ్వడం అన్యాయమన్నారు. కొత్తగా అప్లై చేసిన వారికి ఇవ్వండి, అలా కాకుండా గత ప్రభుత్వంలో వచ్చిన వారివి తీసేసి కొత్త వారికి స్థలాలు ఇస్తామనడం దారుణమన్నారు. చాలా మంది అప్పులు చేసి డీడీలు కట్టారు, ఇప్పుడు స్థలాలు మాత్రమే ఇస్తామనడం దారుణమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కష్టము, మీ అందరికి తెలిసిండేది అక్కడ ఎంత ఎన్ని ఎకరాలు ఉందో ప్రాపర్టీని. కావాలంటే కొత్త ఇల్లులు కట్టియండి, కానీ పాత మాత్రం క్యాన్సిల్ చేయొద్దండి. ఎందుకంటే మీరు అందరు నోటీస్ చేశారంటే ఇంతకుముందే ఒకసారి ఇందిరమ్మ పథకాలప్పుడు కూడా ఇలానే మోసపోయినారు. అప్పుడు కూడా ఇల్లు శాంక్షన్ చేశారు, మళ్ళీ ప్రభుత్వం మారుతానే మళ్ళీ అవి శాంక్షన్ చేయకోకుండా వాళ్ళు లేకుండా పోయినారు. అవి లేకుండా ఇవి లేకుండా అయిపోయినారు. సేమ్ థింగ్ ఈస్ రిపీటింగ్ ఇన్ దిస్ సార్. ప్లీజ్ టేక్ కైండ్లీ టేక్ సమ్ యాక్షన్ ఆన్ దిస్. ఆల్ వీఆర్ ఆస్కింగ్ యూ ఇస్ లబ్ధిదారుకి న్యాయం చేయండి అంతే. ప్రొసీడింగ్ ఆఫీస్ ఇచ్చాము, అవి కూడా వచ్చినాయి. అది ఏ రిమార్క్ ఏ ప్రకారం వచ్చింది, ఏ ప్రాసెస్ ప్రకారం వచ్చిందంటే ఇదెలిజిబుల్ అని.